వెల్కమ్ టు వన్యా అకాడమీ అండి ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసేటప్పటికి ప్రాఫిట్ అండ్ లాస్ పార్ట్ సెవెంటీన్ మీలో ఎవరైతే పార్ట్ సెవెంటీన్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు పార్ట్ వన్ నుంచి పార్ట్ సిక్స్టీన్ కూడా చూడండి ఆర్డర్లో ఉంటుంది కంటిన్యూటీ ఉండి మీకు ఈజీగా అర్థమవుతుంది ప్రీవియస్ పార్ట్స్ చూడాలి అనుకున్న వాళ్ళు ప్లేలిస్ట్లో ప్రాఫిట్ అండ్ లాస్ అనే నేమ్తో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి ఓకే ఒక టూ త్రీ డేస్ నుంచి మన ఛానల్లో వీడియోస్ రావట్లేదు సో ఈ ఫింగర్కి చిన్న కట్ అవటం వల్ల క్లాస్ చెప్పలేకపోయానండి సో మళ్ళీ ఈ రోజు నుంచి రెగ్యులర్గా వీడియోస్ అనేది వస్తాయి ఓకే ఫస్ట్ ప్రాబ్లం ఏ మ్యాన్ సెల్స్ ఐటమ్ అట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రాఫిట్ ఒక మ్యాన్ ఒక ఐటెంని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రాఫిట్కి సెల్ చేస్తున్నాడంట హ్యాడ్ హీ పర్చేజ్డ్ ఇట్ ఫర్ త్రీ హండ్రెడ్ రూపీస్ లెస్ అతను ఆ ఐటెంని త్రీ హండ్రెడ్ రూపీస్ తక్కువకి కొని అండ్ సోల్డ్ ఇట్ ఫర్ త్రీ హండ్రెడ్ రూపీస్ లెస్ అలానే త్రీ హండ్రెడ్ రూపీస్ తగ్గించి అమ్మడం ద్వారా దెన్ హీ వుడ్ గెయిన్ థర్టీ పర్సెంట్ ప్రాఫిట్ సో అతనికి థర్టీ పర్సెంట్ ప్రాఫిట్ వస్తుందంట ఫైన్ ద ఇనీషియల్ కాస్ట్ ప్రైజ్ ఆఫ్ ద ఐటమ్ సో ఆ ఐటెం యొక్క ఇనీషియల్ కాస్ట్ ప్రైజ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు ఈ మోడల్ ప్రాబ్లమ్స్ మనం పార్ట్ ఫిఫ్టీన్లో డిస్కస్ చేసుకున్నాము సో మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఫస్ట్ పార్ట్ ఫిఫ్టీన్ చూడండి మీకు ఈ టూ మోడల్స్ ఇంకా క్లియర్గా అర్థమవుతాయి ఫిఫ్టీన్లో డిస్కస్ చేసుకున్న మోడల్స్లో ఏంటంటే అతని ఇనిషియల్గా ఉన్న కాస్ట్ ప్రైస్ కన్నా టెన్ పర్సెంట్ తగ్గించుకుంటే లేదా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లెస్కి కొంటే ఇక్కడ పర్సంటేజ్ ఇచ్చాం ఈ రెండు ప్రాబ్లమ్స్లో పర్సంటేజెస్ ప్లేస్లో అమౌంట్ ఇచ్చాం సో ఒకసారి ఆ మోడల్ కూడా డిస్కస్ చేసుకుంటే మీకు క్లియర్గా ఉంటుందని చెప్తున్నాను ఓకే ఫస్ట్ అతనికి ప్రాఫిట్ ఎంత వస్తుంది ఇనిషియల్ స్టేజ్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రాఫిట్ వస్తుంది నెక్స్ట్ అతను త్రీ హండ్రెడ్ రూపీస్కి తగ్గించి కొనుక్కొని అలానే త్రీ హండ్రెడ్ రూపీస్ తగ్గించి అమ్మడం ద్వారా అతనికి ఎంత ప్రాఫిట్ వస్తుంది థర్టీ పర్సెంట్ ప్రాఫిట్ వస్తుంది సో ఇలాంటి ప్రాబ్లమ్స్కి మనం ఏం చెప్పుకున్నాం ఫస్ట్ ప్రాఫిట్ కన్నా సెకండ్ ప్రాఫిట్ అతనికి ఎంత ఎక్కువ వస్తుంది ఫస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నెక్స్ట్ థర్టీ పర్సెంట్ అంటే ఫస్ట్ దానికన్నా సెకండ్ అతనికి ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత ఎక్కువ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ సో ఈ ఫైవ్ పర్సెంట్ ఈక్వల్స్ టు ఈ ఫైవ్ పర్సెంట్ ఈక్వల్స్ టు ఏం చెయ్యాలి ఈ హ్యాడ్ పర్చేజ్ ఇట్ ఫర్ త్రీ హండ్రెడ్ రూపీస్ లెస్ త్రీ హండ్రెడ్ రూపీస్కి తక్కువ కొన్నాడు అంటే ఆ త్రీ హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్ కూడా ఎవరికండి ఎవరైతే సెల్ చేస్తున్నారో అతనికే కదా సో త్రీ హండ్రెడ్ రూపీస్ అండ్ సోల్డ్ ఇట్ ఫర్ త్రీ హండ్రెడ్ రూపీస్ లెస్ త్రీ హండ్రెడ్ రూపీస్ తగ్గించి అమౌంట్ కొన్నాడు అమ్మింది త్రీ హండ్రెడ్ రూపీస్ తక్కువకి మనం ఎలా అయితే ప్రాఫిట్ పర్సంటేజ్ అయితే ప్లస్ యాడ్ చేసుకొని లాస్ పర్సంటేజ్ అయితే మైనస్ చేస్తాము పార్ట్ ఫిఫ్టీన్లో డిస్కస్ చేసుకున్న మోడల్స్లో ఇక్కడ కూడా అంతే లెస్ అన్నారు కాబట్టి మైనస్ చేయండి మైనస్ త్రీ హండ్రెడ్ నెక్స్ట్ దెన్ హీ వుడ్ గెయిన్ థర్టీ పర్సెంట్ ప్రాఫిట్ థర్టీ పర్సెంట్ ప్రాఫిట్ వస్తుందంట సో త్రీ హండ్రెడ్ రూపీస్ కొన్న దాని కేసులో కదా అతనికి థర్టీ పర్సెంట్ ప్రాఫిట్ వస్తుంది సో త్రీ హండ్రెడ్ రూపీస్లో థర్టీ పర్సెంట్ అంటే ఎంతో క్యాలిక్యులేట్ చేయండి జీరో జీరో క్యాన్సిల్ అయిపోతే త్రీ త్రీ జార్ నైన్ నైంటీ రూపీస్ సో ప్లస్ నైంటీ రూపీస్ సో ఇది ప్రాఫిట్ కాబట్టి ప్లస్ చేసాము సో ఈ ఫైవ్ పర్సెంట్ అనేది ఎప్పుడు కూడా మనకి సెల్లింగ్ ప్రైజ్ ఇండికేట్ చేస్తుంది పార్ట్ ఫిఫ్టీన్లో మనం చెప్పుకున్నది సో ఫైవ్ పర్సెంట్ ఏమవుతుంది త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ జీరో అయిపోతుంది నైంటీ ఫైవ్ పర్సెంట్కి నైంటీ రూపీస్ అయితే కాస్ట్ ప్రైజ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు కాస్ట్ ప్రైజ్ని ఎప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అంటే ఎంత సో ఫైవ్ వన్ సార్ ఫైవ్ ఎయిట్ సార్ సో ఎయిటీన్ ఇంటూ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఇనిషియల్ కాస్ట్ ప్రైజ్ ఎంత అండి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పార్ట్ ఫిఫ్టీన్లో మనం డిస్కస్ చేసుకున్న వాటిలో ఎక్కువగా పర్సంటేజెస్ వస్తాయి టెన్ పర్సెంట్ లెస్ వెయిట్ అయితే అప్పుడు మనం ఏం చేసుకుంటాం టెన్ పర్సెంట్లో థర్టీ పర్సెంట్ ఎంతో క్యాలిక్యులేట్ చేసి దాన్ని ఇక్కడ యాడ్ చేసుకొని సో పర్సంటేజ్ వాల్యూస్ అన్ని ఒకవైపు రూపీస్ అన్ని ఒకవైపు చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తాం ఓకే ఒకసారి చూడడం వల్ల ఆ పార్ట్ కూడా చూడండి క్లియర్ అవుతాయి మీకు ఆ ఎగ్జాంపుల్ మోడల్స్ కూడా రామ్ సెల్స్ అండ్ ఐటమ్ అట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ప్రాఫిట్ సో రామ్ ఒక ఐటమ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ప్రాఫిట్ కమ్మాడంట హ్యాడ్ హీ పర్చేజ్ ఇట్ ఫర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ లెస్ ఒకవేళ అతను ఫోర్ హండ్రెడ్ రూపీస్ తక్కువకి కొన్నట్లయితే అండ్ సోల్డ్ ఇట్ ఫర్ టూ హండ్రెడ్ రూపీస్ లెస్ టూ హండ్రెడ్ రూపీస్ తగ్గించి అమ్మి దెన్ హీ వుడ్ గెయిన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రాఫిట్ ఆ కేసులో అతనికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రాఫిట్ వస్తుందంట ఫైండ్ ద ఇనీషియల్ కాస్ట్ ప్రైజ్ ఆఫ్ ద ఐటమ్ సో ఇనీషియల్గా ఎంత కాస్ట్ ప్రైజో మనకి తెలియదు దానిని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు సో ఇనీషియల్ కాస్ట్ ప్రైజ్ మీద అతను ఎంత ప్రాఫిట్ కమ్మాడు ఫిఫ్టీన్ పర్సెంట్ ప్రాఫిట్ కమ్మాడు అలా కాకుండా ఈ కాస్ట్ ప్రైజ్లో ఫోర్ హండ్రెడ్ రూపీస్ తగ్గించి కొనుక్కొని అలానే సెల్ చేసేటప్పుడు టూ హండ్రెడ్ రూపీస్ తగ్గించి అమ్మడం ద్వారా అతనికి ఎంత ప్రాఫిట్ వస్తుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రాఫిట్ వస్తుంది సో ఫస్ట్ కేస్కి సెకండ్ కేస్కి మధ్య ప్రాఫిట్ ఎంత ఎక్కువ వస్తుంది టెన్ పర్సెంట్ ఎక్కువ వస్తుంది సో టెన్ పర్సెంట్ ఈక్వల్స్ టు ఫస్ట్ ఎంత అమౌంట్ తక్కువకి కాస్ట్ ప్రైజ్ కొన్నాడు ఫోర్ హండ్రెడ్ రూపీస్ తక్కువకి ఆ తక్కువకి కొనేది కూడా ఇతనికే ప్రాఫిట్ కాబట్టి ఫోర్ హండ్రెడ్ అలానే టూ హండ్రెడ్ రూపీస్ తక్కువకి సెల్ చేశాడు టూ హండ్రెడ్ రూపీస్కి తక్కువకి అమ్మాడు అంటే ఆ లాస్ ఇతనికే కాబట్టి మైనస్ టూ హండ్రెడ్ ప్లస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్కి తగ్గించి ఒక ఐటెంని కొనడం ద్వారా అతనికి ఎంత ప్రాఫిట్ వచ్చింది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రాఫిట్ వచ్చింది సో ఫోర్ హండ్రెడ్ రూపీస్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఎంతో ఫైండ్ అవుట్ చేయండి జీరో జీరో క్యాన్సిల్ ట్వంటీ ఫైవ్ ఫోర్ జర్ హండ్రెడ్ సో కొంత అమౌంట్లో ఏదైనా నెంబర్లో పర్సెంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది నేను మళ్ళీ క్లియర్గా చెప్పట్లేదండి ఫస్ట్ నుంచి ఫాలో అవుతుంటే మీకు ఈ స్టెప్ అనేది క్లియర్గానే ఉంటుంది అలానే ఒకవేళ మీరు ఎవరైనా పర్సంటేజెస్ టాపిక్ చూడకపోతే ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ అయ్యింది ప్లేలిస్ట్లో పర్సెంటేజెస్ నేమ్తో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి ఓకే సో టెన్ పర్సెంట్ ఈక్వల్స్ టు ఫోర్ హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మైనస్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ సో టెన్ పర్సెంట్కి త్రీ హండ్రెడ్ అయితే కాస్ట్ ప్రైజ్ని ఎప్పుడు మనం హండ్రెడ్ పర్సెంట్తో రిప్రజెంట్ చేస్తాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అంటే ఎంత జీరో జీరో క్యాన్సిల్ అయిపోతుంది త్రీ థౌజండ్ రూపీస్ సో ఇనీషియల్గా ఐటమ్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుందండి త్రీ థౌజండ్ రూపీస్ అవుతుంది ఓకే క్లియర్ అయిందని అనుకుంటున్నాను ఈ మోడల్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నది అక్కడ డిస్కస్ చేసుకున్న ఎగ్జాంపుల్స్లో తగ్గించే దగ్గర ప్రైస్ కాకుండా పర్సంటేజెస్ ఉన్న ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసుకున్నాం సో ఆ ప్లేస్లో ఒకసారి ప్రైస్ కూడా పెట్టి డిస్కస్ చేస్తే మీకు క్లియర్గా ఉంటుంది అని ఈ పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ప్రాబ్లం డిస్కస్ చేసుకోబోయే ముందు డిస్హానెస్ట్ షాప్ కీపర్స్ ఉంటారండి కొంతమంది సో ఆ కాన్సెప్ట్ని మనం అలా డిస్కస్ చేసుకుంటాం డిస్హానెస్ట్ షాప్కీపర్ వీళ్ళేంటి అంటే ఎక్కువగా ప్రాఫిట్ రావాలి అనుకుంటారు సో ప్రాఫిట్ రావాలి అనుకునే కేసెస్లో వీళ్ళు రెండు విధాలుగా అంటే టూ టైప్స్ ఉంటారు ఫస్ట్ ఏంటి అంటే ఈ షాప్ వాళ్ళు ఏదో ఒక హోల్సేలర్ దగ్గర నుంచి ఒక ఐటెం కొనుక్కొని రావాలి కదా మళ్ళీ వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మాలి అంటే ఆ హోల్సేలర్ దగ్గర నుంచి కొనుక్కునేటప్పుడు వన్ కేజీ అంటే ఎంత అమౌంట్ ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్ వన్ కేజీ వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ అనుకోండి వీళ్ళు వన్ కేజీ దగ్గర లెవెన్ హండ్రెడ్ గ్రామ్స్నే హండ్రెడ్ రూపీస్కి కొనాలి అని చూస్తారు ఒక కేసు సెకండ్ కేసులో ప్యాకెట్ మీద షాప్ నుంచి నెక్స్ట్ కస్టమర్స్కి అమ్మేటప్పుడు ప్యాకెట్ మీద వన్ కేజీ అనే రాస్తారు వన్ కేజీకి ఎంత అమౌంటో అంత అమౌంటే రాస్తారు కానీ ఒరిజినల్గా దాని వెయిట్ నైన్ హండ్రెడ్ గ్రామ్స్ అనో లేదా సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అనో సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అమ్ముతారు ఓకే సో వీళ్ళకి ప్రాఫిట్ అనేది రెండు విధాలుగా రావచ్చు ఒకటి హోల్సేలర్ దగ్గర నుంచి కొనేటప్పుడు ఫ్రాడ్ చేయొచ్చు ఎలా అంటే వన్ కేజీ ప్లేస్లో వాళ్ళు లెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ ట్వెల్వ్ హండ్రెడ్ గ్రామ్స్ ఎక్స్ట్రా తీసుకోవచ్చు కానీ వాళ్ళు పే చేసే ప్రైస్ వన్ కేజీకి ఎంత ప్రైజో అంతే పే చేస్తారు హోల్సేలర్ నుంచి తెచ్చుకునేటప్పుడు సో షాప్ దగ్గరకు వచ్చాక వీళ్ళు ఏం చేస్తారు వన్ కేజీ హండ్రెడ్ రూపీస్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు సెల్ చేయాలి అనుకున్న ప్రైస్ సో వన్ కేజీని హండ్రెడ్ రూపీస్కి అమ్ముతారు కానీ వెయిట్లో మాత్రం డిఫరెంట్ ఉంటుంది వన్ కేజీ ఉండదు నైన్ హండ్రెడ్ గ్రామ్స్ అను సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఎంతో కొంత తగ్గించి ఆ వెయిట్ ఉన్నదాన్ని వాళ్ళు అమ్ముతారు సో వాళ్ళు వన్ కేజీ హండ్రెడ్ అమ్మటం ద్వారా వచ్చే ప్రాఫిట్ కన్నా ఇంకా ఎక్కువ వస్తుంది ఎందుకంటే వెయిట్ తగ్గిస్తారు కదా ఓకేనా సో ఈ డిస్హానెస్ట్ షాప్ కీపర్స్ చేసేవి ఈ రెండు పద్ధతుల్లో ఉంటాయి మోస్ట్లీ ఒకటి హోల్సేలర్ దగ్గర నుంచి ఒక కేజీ ప్లేస్లో లెవెన్ హండ్రెడ్ ఆర్ ట్వెల్వ్ హండ్రెడ్ ఆర్ థర్టీన్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటూ తీసుకుంటూ పే చేసేది మాత్రం వన్ కేజీ ఎంత కాస్ట్ ప్రైజ్ అంతే కాస్ట్ ప్రైజ్ పే చేస్తారు నెక్స్ట్ వీళ్ళు కస్టమర్స్కి అమ్మే కేసులో ఏం చేస్తారు వన్ కేజీ వెయిట్ ఉండాల్సిన ప్లేస్లో నైన్ హండ్రెడ్ గ్రామ్స్ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ సో ప్రాపర్ వన్ కేజీ వెయిట్ లేకుండా తగ్గించి అమ్ముతారు కానీ వన్ కేజీ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంతో అంతే సెల్లింగ్ ప్రైస్కి అమ్ముతారు సో ఇలా చేయడం ద్వారా వాళ్ళకి ప్రాఫిట్ అనేది వస్తుంది ఓకే ఎప్పుడు కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వన్ కేజీ అంటే థౌజండ్ గ్రామ్స్ కదా థౌజండ్ గ్రామ్స్ ఎంత సెల్లింగ్ ప్రైస్ ఉంటుందో అంతే సెల్లింగ్ ప్రైస్కి అమ్ముతారు కానీ ఒరిజినల్గా వాళ్ళు అమ్మే వెయిట్ నైన్ హండ్రెడ్ గ్రామ్సే అమ్ముతారు అనుకున్నాం అనుకోండి అప్పుడు వెయిట్స్ యొక్క రేషియో ఏమవుతుంది అంటే థౌజండ్ ఈస్టు నైన్ హండ్రెడ్ సో జీరో జీరో క్యాన్సిల్ అయిపోతుంది టెన్ ఈస్ టు నైన్ ఇది వెయిట్ యొక్క రేషియో అవుతుంది సో వెయిట్ రేషియో మీద డిపెండ్ అయ్యి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనేది మనం ఫైన్ చేయలేము ఎప్పుడు ఫైన్ చేస్తామంటే ఈ వెయిట్ రేషియోని ప్రైజ్ రేషియోలో కన్వర్ట్ చేసి మాత్రమే ప్రైజ్ రేషియోని డిపెండ్ చేసుకొని మాత్రమే అతనికి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనేది ఫైండ్ అవుట్ చేస్తాం సో ప్రైజ్ రేషియో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే వెయిట్ రేషియోకి రివర్సే ప్రైజ్ రేషియో అవుతుంది వెయిట్ రేషియో టెన్ ఈస్ టు నైన్ అయ్యింది ప్రైజ్ రేషియో ఏమవుతుంది నైన్ ఈజ్ టు టెన్ అవుతుంది ఓకే సో వెయిట్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్రైజ్ ఓకే క్లియర్ అయిందా అండి సో మనకి వెయిట్స్ ఇచ్చినప్పుడు వెయిట్ రేషియో నుంచి ప్రాఫిట్ పర్సంటేజ్ ఆర్ లాస్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి ఫైండ్ అవుట్ చేయలేము ఆ వెయిట్ రేషియోని ప్రైజ్ రేషియోలో కన్వర్ట్ చేసుకొని ప్రైజ్ రేషియో మీద డిపెండ్ అయ్యి అతనికి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అని ఫైండ్ అవుట్ చేస్తాం సో ప్రైజ్ రేషియోలో కన్వర్ట్ చేసినప్పుడు ఇది కాస్ట్ ప్రైజ్ అవుతుంది ఇది కాస్ట్ ప్రైస్ ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది సో కాస్ట్ ప్రైజ్ నైన్ సెల్లింగ్ ప్రైస్ టెన్ అంటే అతనికి ప్రాఫిట్ వచ్చినట్లు ఓకే సో ఈ డిస్హానెస్ట్ షాప్ కీపర్స్ చేసే ఫ్రాడ్ ఏంటి ఎలా వస్తుంది వాళ్ళకి ప్రాఫిట్ అనే కాన్సెప్ట్ మీకు క్లియర్ అయిందని అనుకుంటున్నాను వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చూద్దాం ఏ డిస్హానెస్ట్ షాప్ కీపర్ ప్రామిసెస్ టు సెల్ హిస్ గూడ్స్ ఎట్ ద కాస్ట్ ప్రైజ్ సో ఒక డిస్హానెస్ట్ షాప్కీపర్ ఏం చెప్తున్నాడు అంటే కాస్ట్ ప్రైజ్ ఎంతైతే కాస్ట్ ప్రైజ్కి కి అతను కొన్నాడు సేమ్ కాస్ట్ ప్రైజ్కి కి అమ్ముతున్నాడు బట్ హీ యూజెస్ ట్వంటీ పర్సెంట్ లెస్ వెయిట్ కానీ అతను వెయిట్లో లో ట్వంటీ పర్సెంట్ తగ్గించి అమ్ముతున్నాడు ఫైండ్ హిస్ ప్రాఫిట్ పర్సెంటేజ్ సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంతో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు ఓకే సో ఇతను ఎంతో కొంత కాస్ట్ ప్రైస్కి కొనుక్కొచ్చుకున్నాడు అతను ఏం చెప్తున్నాడు సేమ్ కాస్ట్ ప్రైస్కి అంటే నేను ఎంత కొన్నానో అంతే రేట్కి అమ్మేస్తున్నాను అని చెప్తున్నాడు కానీ వెయిట్లో ట్వంటీ పర్సెంట్ తగ్గించి అమ్ముతున్నాడు దీని ద్వారా అతను ఎంత కాస్ట్ ప్రైస్కి కొన్నాడో అంతే కాస్ట్ ప్రైస్కి అమ్మినా కూడా అతనికి ప్రాఫిట్ వస్తుంది ప్రాఫిట్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు సో వెయిట్ యొక్క పర్సంటేజ్ ఇచ్చారు కదా మనకి ఎంత పర్సంటేజ్ తగ్గించి అమ్ము అమ్మారు ట్వంటీ పర్సెంటేజ్ సో ట్వంటీ పర్సెంటేజెస్ని ఫ్రాక్షన్స్లోకి మార్చుకుంటే సో ఫ్రాక్షన్స్లోకి వద్దు ట్వంటీ పర్సెంటే కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ ఒరిజినల్గా అతను హండ్రెడ్ గ్రామ్స్ అమ్మాలి అనుకోండి ట్వంటీ పర్సెంట్ తగ్గించి అమ్ముతున్నాడు అంటే ఎంత ఎన్ని గ్రామ్స్ అమ్ముతున్నాడు ఎయిటీ గ్రామ్స్ అమ్ముతున్నాడు సో వెయిట్ యొక్క రేషియో ఏమవుతుంది సో జీరో జీరో క్యాన్సిల్ అయిపోతుంది టూ ఫైవ్ సార్ టూ ఫోర్ సార్ ఫైవ్ ఈజ్ టు ఫోర్ ఇది వెయిట్ యొక్క రేషియో వెయిట్ యొక్క రేషియో మీద డిపెండ్ అయ్యి మనం ప్రాఫిట్ పర్సంటేజ్ ని అవుట్ చేయగలమా అంటే ఫైండ్ అవుట్ చేయలేము ప్రైజ్ రేషియో మీద డిపెండ్ అయ్యి ఫైండ్ అవుట్ చేస్తాం ప్రైస్ రేషియో అంటే వెయిట్ రేషియోకి రివర్సే సో ప్రైస్ రేషియో ఏమవుతుంది ఫోర్ ఈజ్ టు ఫైవ్ సో కాస్ట్ ప్రైజ్ ఫోర్ సెల్లింగ్ ప్రైస్ ఫైవ్ సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఏమవుతుంది ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా ఏంటి ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైజ్ ఇంటూ హండ్రెడ్ ప్రాఫిట్ అంటే ఎస్పీ మైనస్ సిపి ఫైవ్ మైనస్ ఫోర్ అంటే వన్ దట్ ఈక్వల్స్ టు వన్ బై కాస్ట్ ప్రైజ్ ఫోర్ ఇంటూ హండ్రెడ్ సో ఫోర్ ట్వంటీ ఫైవ్ సార్ హండ్రెడ్ కాబట్టి అతనికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రాఫిట్ వస్తుంది ఓకే సో అతను ఎంత కాస్ట్ ప్రైస్కి కొన్నాడో అదే కాస్ట్ ప్రైస్కి నేను సెల్ చేస్తున్నానని చెప్తున్నాడు కానీ వెయిట్ ట్వంటీ పర్సెంట్ తగ్గించి అమ్ముతున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ మనం హండ్రెడ్ గ్రామ్స్ కేస్ తీసుకుంటే అతను ట్వంటీ పర్సెంట్ తగ్గిస్తున్నాడు కాబట్టి సెల్ చేసే వెయిట్ ఎంత ఎయిటీ గ్రామ్స్ అవుతుంది దాని నుంచి మనకి వెయిట్ రేషియో వస్తుంది వెయిట్ రేషియోకి రివర్సే ప్రైస్ రేషియో అవుతుంది కాబట్టి ప్రైస్ రేషియో వచ్చింది సో సిపి యొక్క రేషియో పార్ట్ ఎంతో తెలిసింది సెల్లింగ్ ప్రైస్ యొక్క రేషియో పార్ట్ ఎంతో తెలిసింది సో ప్రాఫిట్ పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేయడమే So next step, problem. A dishonest shopkeeper promises to sell his goods at the cost price, but he uses 11.11% 11 .11 less weight. Find his profit percentage. So same. ప్రీవియస్ ప్రాబ్లంలానే సో కాస్ట్ ప్రైస్కే అమ్ముతున్నాను అని చెప్తున్నాడు కానీ వెయిట్లో లెవెన్ పాయింట్ వన్ వన్ పర్సెంట్ తగ్గించి అమ్ముతున్నాడు సో ప్రాఫిట్ పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు సో దీన్ని పర్సెంటేజెస్ని ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేసి ఫైండ్ చేయొచ్చు లెవెన్ పాయింట్ వన్ వన్ పర్సెంటేజెస్ని ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేస్తే వన్ బై నైన్ అవుతుంది సో పర్సంటేజెస్ని ఫ్రాక్షన్స్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి అనేది నేను స్టార్టింగ్ పార్ట్స్లో చెప్పాను అలానే లో ఇంకా క్లియర్గా చెప్పాను మన ఛానల్లో పర్సంటేజెస్ టాపిక్ కూడా కంప్లీట్ అయ్యింది ప్లేలిస్ట్లో పర్సంటేజెస్ తో ఉంటుంది మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి సో ఇదేంటండి వెయిట్ యొక్క రేషియో పార్ట్ సో వెయిట్ ఏమవుతుంది అతను నైన్ ఇవ్వాలి అనుకుంటున్నాడు అంటే ఆ లేబుల్ మీద వెయిట్ నైనే ఉంటుంది కానీ అతను సెల్ చేసేది ఇచ్చే వెయిట్ ఎంత అవుతుంది నైన్ మైనస్ వన్ ఎయిట్ అవుతుంది ఓకే లెస్ వెయిట్కి అమ్ముతున్నాడు కాబట్టి వెయిట్ యొక్క రేషియోని ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేస్తే వన్ బై నైన్ సో ఇది ఎప్పుడు టోటల్ వెయిట్ని ఇండికేట్ చేస్తుంది టోటల్ వెయిట్ నైన్ అతను తగ్గించి అమ్ముతున్నాడు కాబట్టి సో నైన్ మైనస్ వన్ ఎయిట్ ఇది వెయిట్ యొక్క రేషియో వచ్చింది వెయిట్ రేషియో నుంచి ప్రైస్ రేషియో ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా వెయిట్ రేషియోకి రివర్సే ప్రైజ్ రేషియో సో ఎయిట్ ఈస్టు నైన్ అవుతుంది సో కాస్ట్ ప్రైస్ ఎయిట్ సెల్లింగ్ ప్రైస్ నైన్ అంటే ప్రాఫిట్ ప్రాఫిట్ పర్సంటేజ్కి ఫార్ములా ఏంటి ప్రాఫిట్ బై సిపి ఇంటూ హండ్రెడ్ సో నైన్ మైనస్ ఎయిట్ వన్ బై సెల్లింగ్ ప్రైస్ ఎయిట్ సారీ కాస్ట్ ప్రైస్ ఎయిట్ ఇంటూ హండ్రెడ్ దట్ ఈక్వల్స్ టు ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సో లెవెన్ పాయింట్ వన్ వన్ పర్సెంట్ వెయిట్ లెస్ వెయిట్కే అతను అమ్మడం ద్వారా అతనికి వచ్చే ప్రాఫిట్ ట్వల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ప్రాఫిట్ నెక్స్ట్ ప్రాబ్లం ఏ డిస్హానెస్ట్ కీపర్ ప్రామిసెస్ టు సెల్ హిస్ గూడ్స్ ఎట్ ద కాస్ట్ ప్రైస్ బట్ హీ యూజెస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లెస్ వెయిట్ ఫైండ్ హిస్ ప్రాఫిట్ పర్సెంటేజ్ సో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లెస్ వెయిట్కి అతను సెల్ చేస్తున్నాడంట కాబట్టి అతనికి ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు సో ఇలా మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది మీకు చాలా కన్వీనియంట్గా ఉంది అన్నప్పుడు పర్సెంటేజెస్ నుంచి సో హండ్రెడ్ గ్రామ్స్ అనుకుంటే అతను అమ్మేది సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఈ కేసులో అయినా చేయండి ఫస్ట్ ప్రాబ్లం ఏదైతే చెప్పుకున్నామో ఈ డిస్హానెస్ట్ షాప్కీపర్ ఎగ్జాంపుల్స్లో అలా అయినా చేయొచ్చు లేదా పర్సెంటేజెస్ ని ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేసి ఈ సెకండ్ ప్రాబ్లం ఎలా అయితే చేసామో అలా అయినా చేయొచ్చు సో ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ని ఫ్రాక్షన్స్ కింద కన్వర్ట్ చేస్తే ఎంత అవుతుంది వన్ బై ఫోర్ అవుతుంది సో ఇది వెయిట్ యొక్క పర్సంటేజెస్ కాబట్టి వెయిట్ ఏమవుతుంది ఒరిజినల్ వెయిట్ ఫోర్ ఇస్తాడు ఫోర్ ఉంటుంది కానీ అతను ఇచ్చేది ఎంత ఫోర్ మైనస్ వన్ త్రీ సో వెయిట్ యొక్క రేషియో వచ్చింది కాబట్టి వెయిట్ రేషియోకి రివర్స్ ప్రైజ్ రేషియో అవుతుంది ప్రైజ్ రేషియో త్రీ త్రీస్ టు ఫోర్ అవుతుంది సో కాస్ట్ ప్రైజ్ రేషియో పార్ట్ ఎంతో తెలిసింది సెల్లింగ్ ప్రైజ్ రేషియో పార్ట్ ఎంతో తెలిసింది సో దాని నుంచి ప్రాఫిట్ పర్సంటేజ్ అవుట్ చేయొచ్చు కదా సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్స్ టు ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైజ్ ఇంటూ హండ్రెడ్ సో ఫోర్ మైనస్ త్రీ వన్ బై త్రీ ఇంటూ హండ్రెడ్ దట్ ఈక్వల్స్ టు థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ సో మీరు ఇలా పర్సంటేజెస్ ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేసి అయినా చేయొచ్చు లేదా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లెస్ వెయిట్ అన్నారు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ అతని లేబుల్ మీద హండ్రెడ్ గ్రామ్స్ అనుకుంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గించి అమ్ముతాడు అంటే అతను అమ్మేది ఎంత సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ సో రేషియో ఏమవుతుంది ట్వంటీ ఫైవ్ ఫోర్ జార్ ట్వంటీ ఫైవ్ త్రీ జార్ సో ఇది వెయిట్ రేషియో అవుతుంది సో ప్రైజ్ రేషియో ఏమవుతుంది త్రీ ఈజ్ టు ఫోర్ అవుతుంది సో మనం ఫ్రాక్షన్స్ ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేసి చేసినా రేషియో పార్ట్స్ సేమే వస్తాయి మీరు ఇలా ఎజ్యూమ్ చేసి చేసుకున్న రేషియో పార్ట్స్ సేమే వస్తాయి సో పర్సంటేజ్ ప్రాఫిట్ యొక్క పర్సంటేజ్ ఏమవుతుంది ఫోర్ మైనస్ వన్ ఫోర్ మైనస్ త్రీ వన్ బై త్రీ ఇన్ టూ హండ్రెడ్ దట్ ఈక్వల్స్ టు థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ సో మీరు ఏ మెథడ్ యూస్ చేసి చేసినా ఆన్సర్ అనేది సేమే వస్తుంది మీకు ఇచ్చిన ప్రాబ్లంలో ఇప్పుడు లెవెన్ పాయింట్ వన్ వన్ పర్సెంట్ అన్నారనుకోండి అక్కడ కొంచెం అలాంటి ప్రాబ్లమ్స్ ఇలా చేయాలి అంటే మీకు కొంచెం టైం పడతాయి సో మీకు ఇచ్చిన పర్సంటేజ్ని బట్టి ఎంత లెస్ వెయిట్ అనే పర్సంటేజ్ని బట్టి మీరు ఏ విధంగా చేస్తే ఈజీగా ఉంటుందో మీరు మీకు నచ్చిన మోడల్ సాల్వ్ మోడల్లో సాల్వ్ చేయండి ఆన్సర్ అయితే ఒకటే వస్తుంది సో ఒకటి పర్సంటేజ్ను ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేసి చేసుకోవచ్చు లేదా ఇలా ఎజ్యూమ్ అయినా చేసుకోవచ్చు ఓకేనా అండి సో ఇంకా ఈ డిస్హానెస్ట్ షాప్కీపర్ మోడల్స్ మీద ఇంకొక రెండు పార్ట్స్ వస్తాయి ఓకే మీకు అర్థమైందనే అనుకుంటున్నాను సో నెక్స్ట్ ఇంకో టూ పార్ట్స్లో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసి ఈ మోడల్ పర్టికులర్ మోడల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి ఓకే సో నేను ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేస్తున్నానండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయటం మర్చిపోకండి సో నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది అలానే ఈరోజు డిస్కస్ చేసిన ఈ ప్రాబ్లమ్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి మీ డౌట్స్ అనేవి నేను క్లారిఫై చేస్తాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్